హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఇక నేను వినాయకుడికి పొట్టు పెట్టేసి పూజ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ దేవుడి ఫోటోలు పెట్టడానికి ఒక క్లాత్ అనేది వేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ రెడ్ క్లాత్ వేయాలి అంటారు, కానీ నా దగ్గర రెడ్ లేకపోవడం వల్ల నేను పింక్ ప్రిఫర్ చేశాను. సో ఇప్పుడు ఒక్కొక్క ఫోటో బొట్టు పెట్టేసి ఇక్కడ అరేంజ్ చేసేస్తున్నాను. నేను యూట్యూబ్లోనూ ఇక్కడ చూశాను రెడ్ క్లాత్ పైన దేవుడులు అనేది పెట్టాలని. సో అందుకే నేను పింక్లు అనేది క్లాత్ వేసి పెడుతున్నాను. సో ఇక్కడ ఫోటోస్ అన్ని అరేంజ్ చేసేసాను. ఈ ఫోటో మేము లాక్డౌన్కి ముందు శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. శ్రీశైలంలో ఈ ఫొటోస్ అన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. బాబా పుట్టు మా అమ్మ వాళ్ళు ఒకసారి షిరిడీకి వెళ్ళినప్పుడు మా చెల్లి తీసుకొచ్చింది నా కోసం. కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది, నాకు చాలా నచ్చింది. మనం వినాయకుడి పూజ చేసేటప్పుడు బుక్స్ పెన్స్ పెడతారు కదా, ఇక్కడ నేను 9 బుక్స్ పెట్టాను. యాక్చువల్గా 2 ఉన్నాయి, ఇంకా 3 కొనాలి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు మీ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసి